మన దేవుణ్ణి రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామం పేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక వీడియో చూశారు మీరు, బక్సింగ్ గారు 90 సంవత్సరాల వయసులో కూడా మోకరించి నడవలేని పరిస్థితి, నీరసంగా ఉండి ప్రయాసపడి మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ మోకరించి ప్రార్థన చేసిన ఆ విధానాన్ని చూస్తే నా మనసు పులకరించిపోయింది. నేను చేయలేకపోతున్నాను ఆ విధంగా. ఇంత చిన్న వయసులో కూడా మోకాలు వేయడానికి కష్టపడుతూ నామూషిపడుతూ ఉంటేనే మరి దైవజనుడైన దేవుని సేవకుడు ఎంత గొప్పగా మోకరించి ప్రార్థన చేస్తున్నాడని నన్ను నేనే హెచ్చరించుకుంటూ సిగ్గుపడుతూ వచ్చినాను. నిజంగా మీ జీవితంలో కూడా బక్సింగ్ గారు లాంటి అనుభవాన్ని మనము పెంపొందించుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మోకరింపు ప్రార్థనలో శక్తి ఉన్నది. మోకరించి ప్రార్థన చేయటం వలన మన ముఖము తెల్లబడుతుంది, మనకు ఆత్మీయత పరిపక్వతలోకి వెళ్ళిపోతుంది. చాలామంది కూర్చొనే ప్రార్థన చేస్తారు, ప్రార్థన అనగానే చాపట్లు వేసుకొని అలానే కూర్చుంటారు, మోకరించి ప్రార్థన చేయరు. అంత గొప్ప దైవజనుడు 90 సంవత్సరాల వయసు, నడవలేని పరిస్థితి, అయినా మోకరించి ప్రార్థన చేసినాడంటే ఎంత గొప్ప ధన్యత అండి. అందుకు ఆయన సేవ వృద్ధి చెందుతూ వచ్చింది, అందుకు ఆయన పరిచర్య విస్తృతంగా ప్రవహిస్తూ వచ్చింది, అందుకు దేవుడు తనని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. బైబిల్లో కూడా మోకరించి ప్రార్థన చేసిన వారిలో స్టెఫను రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నా కూడా అపొస్తల కార్యము 7:60 మోకరించి, దేవా వీరి మీద ఆ పాపాన్ని మోపకు, పాపాన్ని క్షమించుము అని ప్రార్థన చేస్తున్నాడండి. స్టెఫనే కాదు, ఒంటెలు కూడా మోకరించాయి. జజ్రా, నెహెమ్యా, యేసుక్రీస్తు వారు గెచ్చమనే తోటలో మోకరించి ప్రార్థన చేశారు. పేతురు మోకరించి ప్రార్థన చేశారు. పౌలు గారు మోకరించి ప్రార్థన చేశాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మోకాల ప్రార్థన అనేది బలమైన ప్రార్థన. మీరు ఇప్పటికైనా వయస్సు మీద పడినా కూడా బక్సింగ్ అంకుల్ అంత గొప్ప ప్రార్థన చేస్తూ వచ్చారు. మనము కూడా అలాంటి ప్రార్థన నేర్చుకోవాలి. ఇప్పటికైనా మనం నేర్చుకుందాం. ఏ పరిస్థితుల్లో ఎవరు ఎక్కడున్నా, ఎవరు ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. బక్సింగ్ అంకుల్ గారు హెబ్రోన్ సహవాసంలో సువార్త, బహిరంగ సువార్త చేస్తున్న సమయంలో అందరూ ఒకేసారి మోకరించి ప్రార్థన చేసేవారు. ఆ మోకరించి ప్రార్థన చేసి చూడడం వలన ఒక అతను రక్షించబడ్డాడంట హైదరాబాద్లో. మోకరించి ప్రార్థన, మనము పత్రికలుగా ఉన్నాం, మనము దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాం, దేవుణ్ణి చూపించే విధానంలో ఉన్నాం. మనం ఏది చేసినా దేవుని మహిమకరంగా చేస్తే దేవుడు గణపరచబడతాడు. మోకాల ప్రార్థన ఎంతో బలమైన ప్రార్థన. బక్సింగ్ గారు 90 సంవత్సరాల వయసు బక్సింగ్ గారు 90 సంవత్సరాల వయసులో దూరం నుంచి తీసుకొస్తున్నారు ఆయన్ను. ఒక్కసారిగా మోకరించాడు, ఆ కాంగ్రిగేషన్ మొత్తం స్టన్ అయిపోయిందండి. బక్సింగ్ గారు అంత గొప్ప సేవకుడైనా కూడా ఎక్కడ గర్వించకుండా దేవుని సన్నిధిలో వచ్చి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సంఘము, ఆ సమాజము, ఆ కాంగ్రిగేషన్ ఒక్కసారిగా స్టన్ అయిపోతూ వచ్చింది. నీ జీవితం, నా జీవితంలో మోకాల ప్రార్థన మనం అలవర్చుకుందాము. దేవుణ్ణి గణపరుస్తూ మనల్ని కూడా దేవుడు హెచ్చించడానికి సిద్ధపడదాం. ప్రైజ్.